D10 World Channel ప్రేక్షకులకు నమస్కారం. ది సంటీ అనిల్ కుమార్ సోషల్ అండ్ లిటరీ ఆర్గనైజేషన్ సగర్వంగా సమర్పించుకుంటున్న ప్రపంచ తెలుగు కవితా వాహినికి అందరకు సమాదర స్వాగతం. ఇవాళ మేము మా కార్యక్రమంలో కాకినాడ వాస్తవ్యురాలు బాలగేయ కథారచయిత్రి సామాజిక స్పృహతో దృఢమైన భావాలతో అర్థవంతమైన వచన కవితలు వ్రాస్తున్న సమకాలీన సుప్రసిద్ధ కవయిత్రి 74 సంవత్సరాల వయస్సులో స్మార్ట్ ఫోన్లో ఆడియో వీడియో కవితలను పంపడం నేర్చుకుని సుస్పష్టమైన స్వరంతో వినిపిస్తున్న మహిళామణి అయిన శ్రీమతి కుంటముక్కల సత్యవాణి గారి పరిచయాన్ని వారి కవితలను మీ ముందుకు తెస్తున్నాం. శ్రీమతి సత్యవాణి గారు పుట్టి పెరిగింది చిన్న పల్లెటూరు అవడం వల్ల వివాహానికి ముందు ఏమీ చదువుకోలేకపోయారు. కానీ వివాహం అయిన తర్వాత భర్త సహకారంతో డిగ్రీ వరకు ప్రైవేటుగా చదువుకున్నారు. చిన్నపిల్లల కోసం వ్యాసాలు, చిన్న కథలు, కవితలు, ఆటవెలది, తేటగీతి పద్యాలు రాశారు. ఏకపాత్రాభినయాలు చేస్తూ ఉంటారు. జానపద గీతాలు వ్రాస్తున్నారు. కాకినాడలో 30 సంవత్సరాలకు పైగా శ్రీ భారతీ కాన్వెంట్ స్కూల్ అనే పాఠశాలను నిర్వహించి వందలాది విద్యార్థుల వారి తల్లిదండ్రుల ప్రేమాభిమానాలను ఆస్తిగా పొందానంటారు సత్యవాణి గారు. ఈమె కథలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. చదువు అనే అంశానికి ఈమె వ్రాసిన వ్యాసానికి జాతీయ స్థాయిలో 3వ బహుమతి లభించింది. పాఠశాల బాధ్యతలతో సమావేశాలకు, సభలకు దూరంగా ఉండిపోయిన ఈ నిరాడంబర కవయిత్రిని పరిచయం చేయడం మా మహద్భాగ్యంగా భావిస్తూ ఆమె కవితలను 3 ప్రసారం చేస్తున్నాం. శ్రీమతి కె సత్యవాణి గారు తమ మొదటి కవితలో అసలు నిజమైన దేశభక్తి మనకు ఎవరిలో కనిపిస్తుందో చక్కగా వర్ణించారు. తమ 2వ కవిత దేవుడు ఎక్కడున్నాడులో దైన్యస్థితిలో ఉన్నవారిని ఆదుకునేవాడే దేవుడు, మానవ సేవే మాధవ సేవ అనే సందేశాలనిచ్చారు. ఇక తమ 3వ కవిత అయిన మరక మంచిదేలో స్త్రీత్వానికి సంబంధించిన ఒక సున్నితమైన విషయాన్ని తీసుకొని మగపిల్లలందరికీ మంచి సందేశాన్ని ఇచ్చారు. సత్యవాణి గారి కవితలను ఆవిడ స్వరంలోనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు కుంటముక్కల సత్యవాణి. మాది కాకినాడ. నేను చదువుతున్న కవిత మరక మంచిదే. అది తరగతి గది. తెలినురుగుల నవ్వులతో, రవ్వలలా వెలుగుతున్న ముఖాలతో మొగ్గలు తరగతి గదిలో ప్రవేశించాయి. మంత్రించినట్లుగా నవ్వులాగిపోయాయి. శారీరక విజ్ఞాన శాస్త్ర పాఠం టీచరు విశదీకరిస్తోంది. అర్థమయ్యి అర్థమవకుండా ఉంది తరగతిలోని విద్యార్థులకు. టీచరు ఒక మొగ్గను ప్రశ్నించింది పాఠంలోని విషయం. చివాలను లేచింది మొగ్గ. ఆమె తెల్లటి స్కర్టుపై ఎర్రని మరక. మొగ్గ విచ్చుకున్న చిహ్నం అది. తరగతి గదిలో కోలాహలం, పకపకలు, గుసగుసలు, వికవికలు. బిత్తరపోయింది మొగ్గ. సిగ్గుతో తలదించుకుంది. కనుల నుండి ధారగా కన్నీరు. అదే తరగతి గదిలోని మరిన్ని మొగ్గలు మరింత సిగ్గుతో ముకుళించుకుపోయాయి. భయంతో బెంబేలెత్తిపోయాయి. పాఠం బోధించే టీచరు మెల్లగా మొగ్గ పక్కకొచ్చింది. ఆ చిన్నారి మోమును పైకెత్తింది. కనుల్ని నీరు ఒత్తింది. హత్తుకుంది మొగ్గను హృదయానికి. శరీర నిర్మాణ శాస్త్ర పాఠాన్ని మరింతగా విశదీకరించింది. స్త్రీలుగా జన్మించిన మా అమ్మ, మీ అమ్మ, మా అక్క, మీ అక్క, మీ కనుల ముందుగా ఉన్న నేను, రేపు భర్తలు కాబోతున్న మీకు కాబోయే భార్యలు అందరూ ఈ పరిస్థితిని దాటి రావాల్సిందే. పరిపూర్ణమైన స్త్రీగా ప్రకృతి అంగీకరిస్తూ ప్రకటించిన ప్రశంసాపత్రము ఈ మరక. మొగ్గ సగర్వంగా తలెత్తింది. ఆమె కన్నులలో ఒక మెరుపు. టీచరుకు నమస్కరించి కదిలింది మొగ్గ. తడబడని అడుగులతో తనదైన ప్రపంచంలోనికి
తనదైన ప్రపంచంలోనికి మొగ్గ తడబడకుండా కదిలింది. నేను చదవబోయే కవిత దేవుడెక్కడా, దేవుడెక్కడున్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటే ఎవరూ చెప్పరే. దేవుడెక్కడున్నాడు, ఎక్కడున్నాడు అంటూ ఎవరూ చెప్పరే. దేవుడు జాడ తెలుస్తుందేమోనని భారత భాగవత రామాయణాలను చదివాను. దేవుడు జాడ తెలుస్తుందేమోనని భారత భాగవత రామాయణాలను చదివాను. అష్టాదశ పురాణాలను చదివాను, అష్టాదశ పురాణాలను చదివాను. వివిధ మత గ్రంథాలను పఠించాను, వివిధ మత గ్రంథాలను పఠించాను. కొండలు కోనల్లో వెతుకులాడాను, గుళ్ళు గోపురాలను సందర్శించాను దేవుడు కనిపిస్తాడేమోనని. గుళ్ళు గోపురాలు సందర్శించాను దేవుడు కనిపిస్తాడేమోనని. పూజలు, భజనలు, వ్రతాలు, నోములు ఆచరించాను. పూజలు, భజనలు, వ్రతాలు, నోములు ఆచరించాను. యజ్ఞ యాగాది క్రతువులను చేశాను. చెరువులు నూతులు తవ్వించాను. అయినా కనిపించలేదు దేవుడు. ఇన్ని చేసినా ఇంత చేసినా కనిపించలేదు దేవుడు. అంతా వట్టిదే, దేవుడనేవాడు లేడు అనుకున్నాను. ఒకరోజు ఒక చోట ఒక దీనుడిని చూశాను. అతడి ఆకలిని గమనించాను. అతడి చేతిలో ఒక నాణ్యం ఉంచాను. అప్పుడు అతడు కృతజ్ఞతగా నా కళ్ళల్లోకి చూశాడు. నేను అతడి కనులలోకి చూశాను. ఎక్కడా ఎప్పుడూ కనిపించని దేవుడు అప్పుడు కనిపించాడు. ఆ దీనుని మెరిసే కనుపాపలలో అప్పుడు కనిపించాడు దేవుడు. జై శ్రీరామ్. నేను చదవబోయే కవిత దేశభక్తి. భారతదేశం సియాచిన్ యుద్ధంలో లభించిన విజయానికి ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. అయితే మరొక పక్క మనకు జరిగిన సైనిక నష్టానికి అక్కడక్కడా భారత భూమిలో గొల్లు గొల్లున ఏడ్పుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏడ్చేడ్చలసిన అమ్మల ఆలుల గొంతులలో నుండి ఎక్కిళ్ళు చిక్ చిక్మని వినిపిస్తూ ఉన్నాయి. చిటుక్ చిటుక్కుమంటూ చేతి గాజులు పగిలిన శబ్దాలు వినిపిస్తున్నాయి. చిటిక్ చిటుక్కుమంటూ చేతి గాజులు పగిలిన శబ్దాలు వినిపిస్తున్నాయి. తెంపిపోసిన సెగలలోని మల్లెపూలు తెల్లబోయి చూస్తూ ఉన్నాయి. పేగుకాలిన వాసనతో పరిసరాలు రోధిస్తున్నాయి. వీర జవాన్ అమర్ రహే అంటూ ఊర్లకు ఊర్లు ఉద్విగ్నంగా నినదిస్తున్నాయి. బాల్యం వేడని భారత జవానుల బిడ్డలు తండ్రి ఆత్మీయ పరిమళాన్ని, అతడు విడిచిన మిలిటరీ యూనిఫారాలను ఆగ్రాణిస్తూ ఆనందం అనుభవిస్తూ ఉన్నారు. అలసిపోయిన మా నాన్న ఆదమరిచి దీర్ఘనిద్రపోతేనే మేము లేమా భారతమాత సేవకు అని నాన్నల మిలిటరీ యూనిఫారాలు వేసుకుని, మిలిటరీ బూట్లు తొడిగేసుకుని, నెత్తిన మిలిటరీ టోపీలు పెట్టేసుకుని జై భారతమాత, జై జై భారతమాత అంటూ నినదిస్తున్న ఆ చిన్నారుల్ని చూస్తుంటే ఏడ్చి ఏడ్చి అలసి వాలిపోయిన కనురెప్పలను బరువుగా పైకెత్తిన అమ్మలు ఏడ్పుని ఆదమరిచి బిడ్డలను చంకల పొదుపుకుని ముద్దాడుతున్న ముద్దుల శబ్దాలు భారతీయుల చెవులకు ఆహ్లాదంగా వినిపిస్తూ ఉన్నాయి. ప్రపంచమంతా విస్తుపోయి సెహబాష్ ఇదిరా భారతదేశం అంటే వీరురా వీరమాతలు అంటూ ఆశ్చర్యానందాల్లో మునిగి తబ్బిబ్బైపోతున్నారు. దేశదేశాలలో ఎగురుతున్న భారత ముబ్బన్నెల పతాకాలు సగర్వంగా తలలూగిస్తూ ఉన్నాయి. జై హింద్.